ఏంట్రా తెగ నొక్కేస్తున్నావు? బాయ్ కట్ బ్రో. బాయ్ కట్టా? అదేంట్రా కొత్త హెయిర్ స్టైలా? కాదు బ్రో, కొత్త సినిమాలు ఉంటాయి కదా వాటిని బాయ్ కట్ చేస్తున్నాం. ఒరే అది బాయ్ కట్టో గాలు కట్టో కదరా, బాయ్ కట్ ఓ హ్యాస్ టు బి రోల్ అన్నమాట. అదే అదేలే బ్రో. అయినా ఇప్పుడు నీకు దాంతో పనేంట్రా? నేనొక్కడే కాదు బ్రో, ట్విట్టర్ లో అకౌంట్ ఉన్న చాలా మంది ఇలానే చేస్తున్నారు తెలుసా? అరే అడుగుతున్నానని చెప్పి ఫీలకు, అసలు బాయ్ కట్ ని ఎందుకు చేస్తారో మీకేం తెలుసా? తెలుసుకొని మేమేం చేస్తాం బ్రో, ఇలా బాయ్కట్ చేస్తే వచ్చే సినిమాలన్నీ అయిపోతాయి తెలుసా నీకు? రే ఎంత సాడిస్ట్ లాగా ఎప్పుడు మారారా నువ్వు? బ్రో ఇప్పుడు నీ బాధ ఏంది? బాయ్కట్ అనకాలన్న రీజన్ గురించి చెప్పాలనుకుంటున్నావు అంతే కదా? ఆ అవుననుకో. అయితే చెప్పుకో, ప్రతిసారి నన్ను బ్యాడ్ చేసి నువ్వు హీరో అవ్వాలని మాట్లాడుకోబాక. రే అలా కాదురా ఫీల్ అవుకురా నువ్వు. నువ్వు ఇంకా మాట్లాడకుండా వీడియోని ఫాస్ట్ గా స్టార్ట్ చేయి. ఆ సరే సరే చెప్తా చెప్తా. లాల్ సింగ్ చడ్డా ప్రజెంట్ ట్విట్టర్ లో ఈ సినిమా బాగా ట్రెండ్ అవుతుంది. ట్రెండింగ్ లో ఉందంటే సినిమా ఏదో సూపర్ గా ఉండి బాగా హిట్ అయిందని చెప్పి అనుకోకండి. ఈ సినిమాని బాయ్కట్ చేయాలని చెప్పి ట్విట్టర్ లో ట్రెండ్ నడుస్తుంది. ఈ ఒక్క సినిమానే కాదు, హృతిక్ రోషన్ రీమేక్ చేస్తున్న విక్రమ్ వేద అండ్ రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర అండ్ అలాగే లైగర్ మూవీని కూడా బాయ్కట్ చేయాలని చెప్పి ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా బాయ్కట్ చేస్తున్నారు, వీటి వెనకాల ఉన్న స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అసలు యాక్చువల్గా ఈ వీడియోలో నేను లాల్ సింగ్ చడ్డా గురించి చెప్దాం అనుకున్నాను. బట్ ఈ మూవీ బాయ్కట్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకే అనిపించింది అమెరికాన్ ఫేస్ చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అని. నేను అమెరికాన్కి ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు, బట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం. ఫస్ట్ అమెరికాన్ గురించి అండ్ బాలీవుడ్ మూవీస్ గురించి మాట్లాడదాం. అమెరికాన్ మూవీని బాయ్కట్ చేయడంలో కేవలం ఒక కారణమే కాదు, రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 2015లో అమెరికాన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అండ్ ఆ ఇంటర్వ్యూలో దేశం గురించి తను ఒక కామెంట్ చేశాడు. దేశంలో ఇంటాలరెన్స్ బాగా పెరిగిపోయిందని, దేశం వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుందని చెప్పి అమెరికాన్ వైఫ్ తనతో అందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎస్, ఈ మాట వినగానే ఎవరికైనా సరే కోపం వస్తుంది. ఒక పబ్లిక్ ఫిగర్గా ఉండి, ఒక సెలబ్రిటీగా ఉండి దేశం గురించి అలా కామెంట్ చేయడం తప్పే. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా అమెరికాన్ ఈ కంట్రీలో ఉండడానికి ఇష్టపడలేదంటే నార్మల్ సిటిజన్ పరిస్థితి ఏంటని చెప్పి జనాల్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. అండ్ చెప్పాలంటే ఇదంతా మంచిది కూడా కాదు. కానీ ఇంకోసారి అమెరికాన్ ఏమన్నాడు అనేది మనం ఇంకోసారి చూద్దాం. దేశంలో ఇంటాలరెన్స్ బాగా పెరిగిపోతుంది అని చెప్పన్నాడు. ఇంటాలరెన్స్ అంటే మీనింగ్ ఒకరి సొంత అభిప్రాయాలకు భిన్నంగా ఉండే అభిప్రాయాలు, నమ్మకాలు లేదా ప్రవర్తనను అంగీకరించడానికి ఇష్టపడకపోవటం. సింపుల్గా చెప్పాలంటే నేను ఏదైనా ఒక విషయం చెప్పాను అనుకోండి, అది మీకు నచ్చలేదు, దాంతో మీరు నన్ను యాక్సెప్ట్ చేయరు అండ్ నన్ను వ్యతిరేకించడం స్టార్ట్ చేస్తారు. ఒకసారి మన దేశం గురించి చూద్దాం. ఎంతో కష్టపడి జలియన్ వాలాబాగ్ లాంటి ఒక ఇన్సిడెంట్ని తట్టుకుని ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ రీసెంట్గా మనం 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రజెంట్ ప్రపంచంలో 1 అయ్యే దేశ్లో మనం ఉన్నాం. ఎకానమీ పరంగా, డెవలప్మెంట్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా వీటన్నిటిలో దూసుకెళ్ళిపోతున్నాం. కానీ అలా అని చెప్పి మన దేశంలో నెగిటివ్స్ లేవంటారా? చెప్పండి, లేవంటారా? ఒక అమ్మాయి తన బైక్ రిపేర్కి వచ్చి టోల్ గేట్ దగ్గర నిలబడితే ఆ నెక్స్ట్ రోజు ఆ అమ్మాయి కాలిపోయిన శవం వేరే దగ్గర దొరికింది. ఇంకో అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి బస్సు ఎక్కితే ఆ ఫ్రెండ్ని కొట్టిపడేసి మాటలతో చెప్పలేని విధంగా ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడితే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆ అమ్మాయిని కాపాడలేకపోయారు. ఢిల్లీలో ఒక బాగా పేరున్న స్కూల్లో ఒక క్లాస్ బాయ్స్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లో ఆడవాళ్ళ గురించి, తమ క్లాస్లో ఉన్న అమ్మాయిల గురించి వాళ్ళ న్యూడ్ ఫొటోస్ని షేర్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చాట్ చేశారు. మళ్ళీ వాళ్ళు చదువుకునేది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో. రీసెంట్ గా జైలు నుండి కొంతమంది రిలీజ్ అయ్యారు. వీళ్ళు 2002లో ప్రెగ్నెంట్ గా ఉన్న ఒక ముస్లిం లేడీని రేప్ చేశారు. దీంతో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి జైల్లో వేశారు. వీళ్ళు రిలీజ్ అయిన తర్వాత కొంతమంది అక్కడికి వచ్చి వాళ్ళకి స్వీట్లు పెట్టి వాళ్ళ కాళ్ళు ముక్కుతున్నారు. ఏదో వీళ్ళు ఫ్రీడమ్ ఫైట్ చేసి జైల్లో నుంచి బయటకు వచ్చినట్లు వాళ్ళు తెగ బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు నేను పైన ఏవైతే చెప్పానో అవన్నీ మన దేశంలో జరిగాయి అండ్ జరుగుతున్నాయి కూడా. సో అలాంటి వాటిని విన్నప్పుడు మనకేమనిపిస్తుంది, చా ఎటుపోతుందా మన దేశం, ఇలా అయితే అసలు ఎలా బతుకుతారా అని చెప్పి మాక్సిమం పీపుల్ కనిపిస్తుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తను కూడా వాటిపైన రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. సో తను అలా పోస్ట్ చేసినప్పుడు తనకి బాగా నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో తను ఎలాంటి పోస్ట్ చేసినా కానీ దానికి ఆపోజిట్ గా నెగిటివ్ గా కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో చాలా వరకు ఇలా మాట్లాడడంతో ఇండియాలో ఇంటాలరెన్స్ బాగా ఎక్కువైపోయింది, ఇక్కడ మనం ఉండలేమేమో అనే ఉద్దేశంతో తను ఆ మాట అంది. సో ఇక్కడ అమెరికన్ వైఫ్
కంట్రీ వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుందన్న ఉద్దేశం కూడా దీన్ని బేస్ చేసుకునే. మన దేశంలో పరిస్థితి బాగాలేదు అని చెప్పడానికి అమెరికన్ కంట్రీలో అసహనం పెరిగిపోయింది అని కామెంట్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని యూజ్ చేసుకున్నాడు. అండ్ తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో కూడా అమెరికన్ దేశాన్ని అవమానించాలి అనే ఉద్దేశంతో అయితే తను మాట్లాడలేదు. తనే కాదు ఏ ఒక్క సెలబ్రిటీ అయినా కానీ దేశాన్ని అవమానించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడడు. కానీ అమెరికన్ చేసిన కామెంట్ తర్వాత అమెరికన్ పైన అటాక్లు మామూలుగా జరగలేదు. దేశం గురించి అసలు నువ్వు అలా ఎలా అంటావు, మాలో సహనం ఉంది అని అంటూనే సహనం కోల్పోయి ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాని బాయ్కట్ చేస్తున్నారు. అమెరికన్ సినిమాని బాయ్కట్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది, అదే అమెరికన్ టర్కిష్ ప్రెసిడెంట్ ని కలవడం. తనేదో సినిమా షూటింగ్ కోసం టర్కీకి వెళ్ళినప్పుడు టర్కీ ప్రెసిడెంట్ ని కలిశాడు. దీనికి బాయ్కట్ ఎందుకంటారా, ఎందుకో చెప్తా చూడండి. టర్కీ మన కంట్రీతో సరిగ్గా లేదంట, రిలేషన్స్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయదంట, ఆర్టికల్ 370కి విరుద్ధంగా టర్కీ స్టాండ్ తీసుకుందంట. దీని ఎక్కడా కానీ తీసుకుంది లేదు చేయట్లేదు అని అనలేదు అంటా అని చెప్పి లాస్ట్లో యాడ్ చేశాను. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఎవరో ఒకరు క్రియేట్ చేసింది అండ్ ఇలా క్రియేట్ చేసిన పాయింట్ అని అందరూ గుడ్డిగా నమ్మేశారు. ఎస్, చెప్పాలంటే ఇండియాకి టర్కీకి ఫ్రెండ్షిప్ అయితే అంతగా లేదు, అలా అని చెప్పి వాళ్ళిద్దరు ఎనిమిస్ కూడా కాదు. ఇండియాకి టర్కీకి మధ్య ట్రేడింగ్ రిలేషన్ ఉంది. ఇండియా టర్కీకి సంవత్సరానికి 4.3 బిలియన్ వర్త్ విలువ చేసే గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు మన దేశంలో పెద్ద పెద్ద కంపెనీస్ టర్కీలో ఉండే వాళ్ళని జాబ్లు అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం జూన్లో రికార్డ్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ టర్కీలో టూరిజం కోసం వెళ్లారు. ఇవన్నీ మన కంట్రీ టర్కీ కంట్రీతో హ్యాపీగానే చేస్తుంది. ఏదో షూటింగ్ కోసం వెళ్ళి అమెరికాను అక్కడ ప్రెసిడెంట్ని కలిస్తే అదొక పెద్ద తప్పులాగా క్రియేట్ చేసి అతనికి దేశద్రోహి అనే ఒక ముద్ర వేశారు. ఇక్కడ నేనేదో అమెరికాకి సపోర్ట్ చేసి లాల్ సింగ్ చడ్డాని ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నాను, ఒక పర్టికులర్ రిలీజియన్కి నేను ఆపోజిట్ అని మాత్రం అనకండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సరే, అమెరికాని చేసిన తప్పే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అడ్డుపెట్టి కూడా అలా మాట్లాడటం తప్పే. మరి హృతిక్ రోషన్ చేసిన తప్పేంటి? హృతిక్ రోషన్ ట్విట్టర్లో లాల్ సింగ్ చడ్డా మూవీ చూశాను బాగుంది అని పోస్ట్ చేశాడు. అంతే, హృతిక్ రోషన్ చేసిన ఈ ట్వీట్తో విక్రమ్ వేద రీమేక్ని బాయ్కాట్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు హృతిక్ రోషన్ మన దేశం గురించి అక్కడ ఏం తప్పగా మాట్లాడాడు, జస్ట్ తనకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో సినిమా బాగుంది అని ఒక కామెంట్ చేశాడు అంతే. సరే, హృతిక్ రోషన్ కూడా తప్పు చేశాడు అనుకుందాం. మరి రణబీర్ కపూర్ ఏం చేశాడని తన సినిమా బ్రహ్మాస్త్రాన్ని కూడా బాయ్కాట్ చేయాలని చెప్పి అంటున్నారు? దీనికి రీజన్ ఏంటో తెలుసా? అమెరికన్ సినిమా పీకే చూశారు కదా, ఆ సినిమాలో రణబీర్ కపూర్ ఒక గెస్ట్ రోల్ చేశాడు. ఇందుకోసం చెప్పే ఆ మూవీని బాయ్కాట్ చేయాలని చెప్పి అంటున్నారు. అండ్ వీటన్నిటితో పాటు లైగర్ సినిమాను కూడా బాయ్కాట్ చేయాలంటున్నారు. పాపం లైగర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నిజంగా న్యూడ్ గేల ఫోటో తీయడానికి గట్స్ ఉండాలి. అప్పుడెప్పుడు అభయ్ సినిమా అప్పుడు కమల్ హాసన్ గారు ఇలాంటి ఫోటో షూట్ అవుట్ చేశారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండే ఇలాంటి పోస్టర్ అవుట్ రిలీజ్ చేశాడు. సో వాళ్ళ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారనేది వాళ్ళు తెలుసు. కానీ సింపుల్గా ఒక బాయ్కట్ అనే పదంతో ఆ సినిమా పడ్డ కష్టం మొత్తాన్ని వాళ్ళ స్వార్థం కోసం, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు దాన్ని నాశనం చేసేస్తున్నారు. అసలు అమెరికన్ సినిమా లాల్ సింగ్ చడ్డాకి, విక్రమ్ వేద రీమేక్కి అండ్ బ్రహ్మాస్త్ర మూవీకి లైగర్ సినిమాతో ఎలాంటి సంబంధం లేదు. సో అంత కష్టపడి వాళ్ళ మూవీ తీస్తే దాన్ని ఇప్పుడు వాళ్ళు బాయ్కట్ బాయ్కట్ అని చెప్పి అంటున్నారు. అండ్ దానికి విజయ్ దేవరకొండ కూడా మంచి రిప్లై ఇచ్చాడు, చూస్తే చూడండి లేకపోతే లేదు, ఆగస్ట్ 25 మాత్రం సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి బల్లగుద్ది చెప్పాడు. అండ్ దాంతోపాటుగా సినిమా చూడకపోతే నష్టపోయేది కేవలం ప్రొడ్యూసర్ ఒకడే కాదు, దాంట్లో పనిచేసే చాలా మంది టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా నష్టపోతారని చెప్పేసి తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఏదేమైనా కానీ నిజంగానే లైగర్ సినిమాని ఆపేస్తారా అంటే మనల్ని ఎవరు రాయలేదు అక్కడ అదనమాట. అయినా అక్కడేదో బాలీవుడ్ లో కాదు బ్రదరు, మనకెందుకు అని చెప్పంటారా? ఇక్కడ మ్యాటర్ బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ కాదు, మన దేశం గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి. ఊరికూరికే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాను కదా, అసలు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. ఆర్టికల్ 19 ప్రకారం ఎవ్రీ ఇండియన్ సిటిజన్ కి తమ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉంటుంది. కానీ ఈ ఒపీనియన్ అన్లాఫుల్ గా ఉండకూడదు. అంటే మీకు నచ్చింది మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ అది లాని అతిక్రమించేలాగా ఉండకూడదు. మీకు అర్థం అవ్వాలని చెప్పి సింపుల్ గా చెప్పేశాను. మీరు కావాలంటే గూగుల్లో ఆర్టికల్ 19 అని కొట్టండి, దానికి సంబంధించిన అన్ని వివరాలు వస్తాయి. సో మీరు అక్కడ దాని గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, దీని గురించి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మనుషుల్ని తప్పుపట్టడం తప్పించి ఇంకేం తెలియదు. ఎవరు దాకేందుకు మన ఛానల్లోనే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను లార్డ్ శివ పైన ఒక వీడియో చేశాను. సో చెప్పాలంటే నేను ఒక హిందీ వీడియో చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఈ వీడియో చేశాను, దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక పవర్ఫుల్ దేవుడిగా పూజించే శివుడిని డ్రగ్స్తో రిలేట్ చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను. కానీ ఒకటి పెట్టిన కామెంట్ చూడండి, మీకు కొంచెం టైం ఇస్తాను, లేదండి నేనే చదివి చెప్పేస్తాను. మీ అన్నకి తమ్ముడికి హిందూస్ తప్ప వేరే టాపిక్సే దొరకవా,
ఇలా నువ్వు క్రిస్టియన్స్ మీదో ముస్లింస్ మీదో వాళ్ళ గాడ్స్ గురించి చెప్పే దమ్ముందా నీకు? ఎప్పుడు హిందూస్ దేవుళ్ళ మీద పడి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటావు. నాకు తెలిసినంత వరకు వాడు అసలు ఆ వీడియోని పూర్తిగా చూడలేదు. ఏదో తమిళ చూసి వచ్చి పిచ్చుకొక్కలాగా ఏది పడితే అది వచ్చి కామెంట్ చేశాడు. నేను వీడియోలో శివుడిని ఎక్కడా కూడా ఇన్సల్ట్ చేయలేదు. అండ్ వాడు కామెంట్ చేశాడు కదా, ముస్లింస్ గురించి క్రిస్టియన్స్ గురించి చేస్తావా, వాళ్ళ దేవుడి గురించి చేస్తావని చెప్పి. చేస్తాను, ఎవరి దాకా ఎందుకు, మా బ్రదరే ఫేక్ పాస్టర్స్ గురించి వీడియో చేశాడు, దానికి భయపడేదే ఉంది, కంటెంట్ దొరికితే ఆటోమేటిక్గా చేస్తాం. అండ్ ఈయన గారు చూడండి, పెద్ద పెద్ద పారాగ్రాఫ్ రాశాడు, ఇది చదవమని చెప్పి నేను మీకు కూడా చెప్పను, కానీ నేను రాసిన దానికి నేను ఆన్సర్ ఇస్తాను. బాబు చిన్న, నువ్వు వీడియో చూడకుండా ఇక్కడికి వచ్చేసి కామెంట్ చేస్తున్నావు. నేను పురాణాల వల్ల డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి ఎక్కడ చెప్పలేదు. పురాణాల్లో లేకపోయినా కానీ వాటిని అడ్డం పెట్టుకుని ఇలా డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి చెప్పాను. అండ్ నువ్వు అన్నది కూడా కరెక్టే, అమెరికాలో ఇంగ్లాండ్లో క్రిస్టియన్ కంట్రీస్లో డ్రగ్స్ తీసుకుంటుంటారు. అయినా నాకు వాళ్ళ సంగతి ఎందుకు, నాకు నా ఇండియా గురించి కావాలి. ఇండియాలో పూజించే ఒక దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన ఫోటోని పెట్టి దాని వెనకాల సాంగ్స్ పెట్టి డ్రగ్స్తో లింక్ చేస్తున్నారు. ఎక్కడ దాకా ఎందుకు, మీ వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వీటన్నింటిలో ఖచ్చితంగా చూసే ఉంటారు. అండ్ నేను వీడియోలో చెప్పిన సాంగ్స్లో కూడా శివుడి గురించి లిరిక్స్ లేవా, మీరే చెప్పండి. ఏ దేవుడైనా సరే ఆ దేవుడి గురించి అలా రాయటం చేయటం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. 199 మంది డ్రగ్స్ తీసుకుంటుంటే ఆ 100వ వాడు శివుడిని అడ్డు పెట్టుకుని డ్రగ్స్ తీసుకుంటున్నాడని చెప్పి అంటున్నావు. అసలు ఆ ఒక్కడు కూడా శివుడి పేరు చెప్పుకొని ఎందుకు యూజ్ చేయాలి? ఒకడు చేసినా 100 మంది చేసినా తప్పు తప్పే. అసలు ఇలా దరిద్రపు పనులు చేస్తూ దేవుడిని ఎందుకు మధ్యలో తీసుకురావాలి? అదేంటో భయ నాకు తెలియగలుగుతాను. ప్రతి ఇండిపెండెన్స్ డేకి టీవీలో వచ్చే ఖడ్గం సినిమా చూస్తాం. ముస్లిం క్యారెక్టర్ చేసిన ప్రకాష్ రాజు గారు చెప్పే డైలాగ్స్ విని మనం క్లాప్స్ కొడతాం, తెగ ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. అదే యూట్యూబ్లో ఎవరైనా కాస్త మంచి చెప్పారనుకోండి మీకు మతపిచ్చి అని చెప్పంటారు. ప్రకాష్ రాజు గారు చెప్పిన డైలాగ్ చెప్తాను, హమారా బిహేయే హమారా దేశ్. కష్టపడి ఇండిపెండెన్స్ తెచ్చింది ఇలా మతాల పేర్లు చెప్పుకొని కొట్టుకోవడానికి కాదు, ఎవరో కొంతమంది పురుగులు పెట్టి చిచ్చులు కాలిపోయే దేశం కాదు మంది. ఈ పురుగులు ప్రతి మతంలో ఉంటారు, హిందూస్లోను క్రిస్టియన్స్లోను ముస్లింస్లోను. వీళ్ళకి దేశం మీద మతం మీద ఎలాంటి గౌరవం ఉండదు, గొడవలు పెట్టడం అవి చూసి సంతోషపడటం ఇది మాత్రమే వాళ్ళకి తెలిసింది. సినిమా అనే ఒక మీడియంని బాయ్కట్ చేసినంత మాత్రాన మనకి దేశభక్తి ఉన్నట్టు కాదు. అమెరికాను ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి అలాంటి కామెంట్స్ చేయడం తప్పే, కానీ అతను దేశద్రోహి అనడం కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం మన కంట్రీకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తుందో తెలుసా? ఇన్ని రిలీజియన్స్ ఉన్నా కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మనం మెయింటైన్ చేస్తూ 75 సంవత్సరాల వరకు బలంగా నిలబడ్డాం అండ్ నిలబడుతూ ఉన్నాం కాబట్టి. జై హింద్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ కింద జై హింద్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోని కనుక మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.